మద్యం బాటిళ్లు దొంగలించాడనే నెపంతో ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. గ్రామంలో మద్యం విక్రయదారులు ఒక మద్యం బాటిల్ను నాని అనే యువకుడు దొంగలించాడని అతన్ని తీవ్రంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. తీవ్ర గాయాలకు గురైన వారే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ నేను బ్లాక్ లో వాళ్ళు మందమ్మ అమ్మి పెట్టలేదని నేను నన్ను క్లచ్ వైర్ తీసుకొని కొట్టి పెట్రోల్ పోసి కాల్చిందని అతిలోడు మాకు వాంగుకున్నాను. రాజు ఎవరు మడ్డలపల్లె రెడ్డి అని చెప్పేసి 6 మంది పేర్లు చెప్పాడు. దాని వాంగుమూలంలోనే ఉంది సార్. చిన్నపిల్లడు కాబట్టి వాణి కొంచెం ఒక పద్ధతిలో వాడుకునే ఒక పద్ధతి లేదా కొట్టి నాలుగేళ్ళు కొట్టి పిలిచించి ఇంకొక పద్ధతి అది కాదనకుండా విస్మరించి వాడిని తీసుకొని అభ్యాసం దీని పద్ధతిలో చేయడం అనేది సంస్కృతమైన పద్ధతి కాదు. అది అది కులపరంగా ఒక వాళ్ళకు స్వార్థమైన రీతిలో చేసినట్టు నాకు తెలియదు. అందరూ ఇంటికాడు ఎవరు ఫోన్ చేసి నా మనవడు ఆయన ఉంటాడు అయ్యా ఎవరు నాన్నగారి కాళ్ళు చుట్టాలంటే మంచి కూడా సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.